పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఏర్పాటు చేసిన విశ్వరూప సన్నాహక సభలో ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి అండగా ఉండి గెలిపించిన మాదిగలను విస్మరించడం అంటే తన గోతిని తానే తవ్వుకున్నట్లు అవుతుందని, చంద్రబాబు నాయుడు నుంచి మాదిగలపై ఉన్న చిన్న చూపుని నిర్బంధాన్ని పెట్టి వైఖరిని విడనాడాలని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నానన్నారు. 2014 ఎన్నికల్లో ఎంఆర్పీఎస్ టీడీపీకి అండగా ఉంటే మాలమహానాడు వైసీపీకి అండగా నిలిచిందన్నారు. చంద్రబాబు నాయుడిని ఓడించేవారైన జూపిడి ప్రభాకర్ కి, కారం శివాజీకి పార్టీలో చేర్చుకుని ఉన్నత పదవులు కట్టబెట్టి చంద్రబాబును నమ్మి ఓట్లేసి గెలిపించిన మాదిగలను నట్టేటి ముంచారని అన్నారు. బీసీలలో అన్ని కులాలకు కార్పొరేషన్లు పెట్టి నిధులు విడుదల చేసే చంద్రబాబు ఎస్సీలో ఉన్న 60 కులాలకు కార్పొరేషన్లు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. అగ్ర కులాల్లో కూడా ప్రతి కులానికి కార్పొరేషన్ పెట్టారని అన్నారు. అమరావతిలో అన్ని పార్టీలకు, అన్ని సామాజిక వర్గాలకు బహిరంగ సభలు పెట్టుకునే హక్కు ఉన్నప్పుడు ఒక్క మాదికలకు మాత్రం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో చంద్రబాబు జవాబు చెప్పాలని అన్నారు. బీసీ ఓసీ కులాలకు వర్గీకరణ చేసి రిజర్వేషన్లు కల్పించినప్పుడు ఎస్సీల్లో మాత్రం ఎందుకు వర్గీకరణ చేయడం లేదని ప్రశ్నించారు. దళితులలో మొత్తం 60 కులాలు ఉంటే వారికి కేటాయించిన ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ ఒక మాలల చేతుల్లోనే పెడుతున్నారని, ఈ రాష్ట్రంలో దళితుల సంక్షేమం అంటే ఒక మాలల సంక్షేమంగానే కనిపిస్తుందని మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రస్తుత ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్న ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాలకు సంబంధించిన విషయంలో మాలల మాటకు విలువ ఉన్నది, మాదిగల మాటకు విలువ లేకుండా పోయింది. మాలల జనాభాను 100 రెట్లు ఊహించుకుంటుండ్రు, అదనంగా మాదిగల జనాభాకు ఏమాత్రం ఉన్నరని గ్రహించట్లేదు. మాదిగల విజ్ఞప్తులను పెడచెవిన పెడుతుంటారు, మాలల డిమాండ్లను తలొగ్గుతుంటారు. మాలల వైపు న్యాయం లేకపోయినా ఈ రాష్ట్రంలో పాలక ప్రతిపక్షాలు వాళ్ళ కుమ్మగాస్తుంటాయి. మాదిగల వైపు న్యాయం ఉన్నా పాలక ప్రతిపక్షాలు మనల్ని విస్మరిస్తుంటాయి. ఈ రాష్ట్రంలో మాదిగ జాతి ఉనికే ప్రశాంతంగా మారే పరిస్థితి వచ్చేసింది. అందుకు మాల మాదిగల మధ్యలో ఉండబడే చాలా అంశాల్లో పాలకులు, ప్రతిపక్షాలు అధర్మం వైపే నిలబడ్డానికి 4-5 సాక్ష్యాలు మీకు ముందు చెప్పిపోతాను. కేటాయితే 4 మాలలే ఇవ్వాల, 4 మాలలే ఉండడానికి కారణం అన్ని పార్టీలు మాలలకే టికెట్లు ఇవ్వడం వల్ల 4 మాలలే గెలిచా. ఇప్పుడు 4 అక్కడ మాలలు ఏం వాదిస్తున్నారంటే, అసలు ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాలంటే మాలలు తప్ప ఇంకో కులం లేదు కాబట్టి వర్గీకరణ అయింది, చర్చ అయింది. అసలు వర్గీకరణ అయింది, చర్చ అయింది. అందువల్ల వర్గీకరణ లేదు, నా చర్చ లేదు, మాదిగలు అక్కడ లేనే లేరు, ఉన్నదల్లా మేమే. ఓ తెలంగాణలో మాదిగలతో పాటు మాలలు ఉన్నారు కాబట్టి అన్ని పార్టీలు మా మాలలు కూడా టికెట్ తెచ్చుకుంటూ వచ్చినాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాలలు తప్ప మాదిగలు లేరు కాబట్టి ఏ పార్టీ ఎంపీ టికెట్లు మాదిగలకి ఇవ్వలే. కాబట్టి ఉన్నదంతా మేమే కాబట్టి ఇక చర్చ అవసరం లేదని చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేశారు. సిపిఎం పార్టీ ప్రకాష్ కారత్ గారు ప్రధాన కార్యదర్శి ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ప్రధానమంత్రి గారికి నాడు లేఖ రాసిండు. నేడు కూడా సిపిఎం పార్టీ తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జరగాలని మేనిఫెస్టో పెట్టింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం సిపిఎం పార్టీ మాత్రం మాట్లాడదు. ఏం జరుగుతుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరూ అనుకూలమే, జాతీయ స్థాయిలో వీళ్ళు అనుకూలమైన ప్రకటనలు ఉంటాయి, లేఖలు ఉంటాయి, తెలంగాణలో నేటికి అనుకూలమే. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి మాత్రం మాలలు శాసిస్తే ఎస్సీ వర్గీకరణ జరగదు, మీరు మాట్లాడదంటే జరగదని స్టేట్మెంట్లు ఇస్తారు, మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. అంటే ఆంధ్రప్రదేశ్లో మాదిగ జాతి అంటే ఒక జాతి ఉన్నదని, వీళ్ళ ఆకాంక్షలు ఉన్నాయని మనం పట్టించుకోవాలనే ఆలోచనే ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ లేకుండా పోవడానికి కారణం ఏంటంటే మాలలు శాసిస్తుండడానికి సాక్ష్యం కూడా మీరు మర్చిపోవాలి. నేను మీకు విజ్ఞప్తి చేస్తున్న విషయం ఏంటంటే, నువ్వు ఏ యాంగిల్లో తీసుకున్నా కూడా యాంగిల్లో మాలాల కొమ్మ కాస్తుంటావు. ఏ యాంగిల్ అన్నా కానీ మాలా మాదిగల మధ్యలో వచ్చిన ప్రతి యాంగిల్లో తప్పైనా గొప్పైనా ఏదైనా సరే వాళ్ళకు అనుకూలంగా ఉంటారు. సాక్ష్యం సంక్షేమ రంగం చూడండి, ఈ రాష్ట్రంలో దళితుల సంక్షేమం అంటే మాలల సంక్షేమం అంతే. ఈ రాష్ట్రంలో దళితుల సంక్షేమం అంటే మాలల సంక్షేమమే.
అందుకు సాక్ష్యం ఏంటిది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల 5 సంవత్సరాల పరిపాలనలో దళితుల అభివృద్ధి కోసం 40,000 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పి మాట్లాడుతున్నది. ఆ 40,000 కోట్లు ఎన్ని శాఖల ద్వారా ఖర్చు పెట్టవచ్చు? సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, దళితుల మీద దాడులు జరిగినప్పుడు నష్టపరిహారం కట్టించడం ద్వారా, ఎస్సీ కమిషన్ ద్వారా, లేదా క్రైస్తవుల దళిత క్రైస్తవుల అభివృద్ధి కోసం పాటుపడే కార్పొరేషన్ ద్వారా. 4 శాఖలు. ఈ 4 శాఖలకు చంద్రబాబు నాయుడు కేటాయించింది ఎంత అంటుండ్రు? 40,000 కోట్లు. ఆ 40,000 కోట్లు ఎవరు చేతిలో పెట్టినట్టు? 4 శాఖలకు ఎవరు బాధ్యత అప్పచెప్పినవు? నువ్వు వడ్డించే పల్లెం నా చేతిలో ఉంటే నా వాళ్ళు ఈ వరుసలో ఎంత దూరం ఉన్నా నేను వడ్డించుకోగలను. కానీ వడ్డించే పల్లెం ఎవరి చేతిలో పెట్టిండు? 4 పల్లెలు. 4 పల్లెలు, 40,000 కోట్లు, 4 వ్యక్తులు, కులం మాత్రం మాల చేతిలో పెట్టింది చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో మాదిక జాతి ఒక జాతి ఉన్నది, ఆయన గెలిపించిందనే ఆ విషయం కూడా మర్చిపోయాడు. అందుకు మీ బిడ్డగా మీ అన్నగా సాక్ష్యం చెప్పే ముందు అంతకుముందు ఏం జరిగిందో చూడండి.